హాయ్ 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 ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు మీరంతా? ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు, బాగానే ఉండాలని కోరుకుంటున్నానండి. సో ఫ్రెండ్స్, ఈరోజు 31వ తారీఖు 1/2/2022. సో ఫస్ట్ మనం కోవిడ్ విషయానికి వెళ్దాం. కోవిడ్ విషయానికి వెళ్తే సో కోవిడ్లో గుడ్ న్యూస్ అండి. సో ఇండియా కార్గో పంపాలి అనుకునే మన తెలుగు మిత్రులందరికీ గుడ్ న్యూస్. సో మన తెలుగు వారితో స్థాపించబడింది భారత్ కార్గో సర్వీస్. సో భారత్ కార్గో సర్వీస్ వారు తక్కువ ధరలకే ఇండియాలో మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు. సో కోవిడ్లో మీరు ఎక్కడున్నా సరే, కోవిడ్లో మీరు ఏ ప్లేస్లో ఉన్నా సరే, కేవలం ఫోన్ కాల్తో మీరున్న ప్రదేశానికి వచ్చి మీ ముందే వెయిట్ చూసి దాన్ని పార్సల్ చేసి తీసుకెళ్తారు. ఎటువంటి డ్యామేజ్ లేకుండా మీ ఇంటికి క్షేమంగా చేర్చే సర్వీసు భారత్ కార్గో సర్వీసు. సో బయట మార్కెట్కి వెళ్ళినా కొంచెం తక్కువ ప్రైజే తీసుకుంటారు. మన తెలుగు వారికి తెలుగు వారి చేత స్థాపింపబడింది భారత్ కార్గో సర్వీస్. సో ఎవరైనా కార్గో పంపాలనుకుంటున్నారే, కాల్ చేయండి భారత్ కార్గో సర్వీస్కి. సో మీ యొక్క వస్తువుల్ని క్షేమంగా మీ ఇంటికి చేరుస్తారు. మీరు ఎప్పుడు కాల్ చేసినా కాల్ అటెండ్ చేసి ట్రాక్ చేసి చెప్తారు ఎక్కడుంది, ఈ సమయంలో మీ పాస్ ఎక్కడుందని కూడా వాళ్ళు ట్రాక్ చేసి చెప్తారు. పూర్తి రెస్పాన్సిబిలిటీ వాళ్ళది. అది సేఫ్గా మీ ఇంటికి డోర్ డెలివరీ చేస్తారు భారత్ కార్గో సర్వీస్ వారు. ఓకే, నెక్స్ట్ ఎయిర్ కార్గో అధికారులు, కస్టమ్స్ అధికారులు గంజాయిని భారీగా అదుపులో తీసుకున్నారండి. సో అధికారులను మోసం చేసి డ్రైవింగ్ లైసెన్స్ సంపాదించడానికి ట్రై చేసిన ఇద్దరు మహిళలను అరెస్ట్ చేశారు. సో వేరే ఒక మహిళ టెస్ట్ ఇవ్వాలి, ఇంకొక మహిళ టెస్ట్ ఇవ్వడానికి కూర్చుందనమాట ఈ బుర్కా వేసుకుని. సో ఆ మహిళను అరెస్ట్ చేశారు అధికారులు. నెక్స్ట్, ఈ వారం నుండి 5 నుండి 11 సంవత్సరాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుంది కోవిడ్లో. సో వైద్య రంగంలో ఉన్న నర్సులకి వారి యొక్క సమస్యలపైన ఎంపీలు స్పందించారు. సో వారికి అన్ని విధాలుగా లాభాలు చేకూరుస్తామని చెప్పి తెలియజేశారు. నెక్స్ట్, మార్చి నుండి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వీరికి ఉచిత రేషన్, కోవిడ్ దేశం నుండి ఉచిత రేషన్ ఉంటుందండి ఫ్రంట్ లైన్ వర్కర్స్కి, అది ఎక్స్పర్ట్స్ కూడా. ఓకే, నెక్స్ట్ కోవిడ్ టు హైదరాబాద్కి 60 దినారాల టికెట్ ఉంది, 40 కేజీల లగేజ్. కోవిడ్ టు విజయవాడకి 70 దినారాల టికెట్ 40 కేజీల లగేజ్. కిప్ కోట్ కాంట్రాక్ట్ అవ్వండి, ఏరు సుబుధ మొత్తం అన్ని వాళ్ళు చూసుకుంటారు. సో నెక్స్ట్, 5592 కేసులు నమోదయ్యాయి, 5236 మంది రికవరీ అయ్యారు, 2 మరణాలు సంభవించాయి. నెక్స్ట్ స్వదేశానికి వెళ్తే బూస్టర్ డోసు వేసుకొని వారికి, మనకి ఫిబ్రవరి 1 నుండి బూస్టర్ డోసు మ్యాండేట్ రూల్ వచ్చింది కదా, బూస్టర్ డోసు వేసుకునే వారికి ఫ్లైట్లో కూడా కూర్చోవారంటూ అయ్యి, తర్వాత పబ్లిక్ ప్లేస్లోని, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, ప్రైవేట్ ప్లేసెస్లో. సో నెక్స్ట్, ఈ ప్లే గ్రౌండ్స్లో కానీ, మార్కెట్లో కానీ, మాస్లో కానీ ఎంట్రీ ఉండదు. సో 2 డోసులు వేసుకుని 8 నెలలు దాటిపోయిందా, మస్ట్ షూట్గా బూస్టర్ డోసు వేసుకోండి, లేదంటే మీరే ఇబ్బంది పడతారు, మీ యొక్క తవ్వకాలను కూడా ఇమ్యూన్ స్టాటస్ షో చేయదు, అది క్లోజ్ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్, సౌదీలో చాలా మిత్రులు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలడిగారండి. పొట్టతో భారీ బరువుతో బాధపడే మిత్రులు స్లిమ్గా ఫిట్ కావాలి అంటే హెర్బల్ లైఫ్ కావాలి, చాలా మిత్రులు నన్ను కాంటాక్ట్ అయ్యారు. సో అందరికి నేను పంపలేను కాబట్టి ఒక మిత్రుడి దగ్గర జరుగుతుంది సౌదీలో, కావాల్సిన వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. నెక్స్ట్, 22వ తారీఖున అనౌన్స్ చేశారు కదండి సౌదీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ హాలిడే ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ సెక్టర్లో వాళ్ళకి లభిస్తుంది. నెక్స్ట్, వింటర్ సీజన్ బలి ఎంజాయ్ చేస్తున్నారండి సౌదీలో, ఈ మంచు వర్షం భారీ కురుస్తుంది కదా, బలి ఎంజాయ్ చేస్తున్నారు సౌదీలో. నెక్స్ట్, సౌదీలో యాక్టివ్ కరోనా కేసులు 37971 కేసులు ఉన్నాయి, 967 క్రిటికల్ కేసులు బాగా పెరుగుతున్నాయండి. ఎప్పుడు ఎవరు చెప్తారో కానీ తెలియదు కానీ బాగా పెరుగుతున్నాయి. మక్కా మసీదులో ఒక వ్యక్తి హార్ట్అటాక్తో ఇబ్బంది పడుతుంటే రెడ్ క్రాస్ సొసైటీ వాలంటీర్స్ వచ్చి అతను ప్రాణాన్ని కాపాడగలడండి, ప్రాణాపాయ స్థితికి చేయడం అతను సడన్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి కాపాడారు. సో 4211 కేసులు నమోదయ్యాయి, 5662 మంది రికవరీ అయ్యారు, 4 మరణాలు సంభవించాయి. నెక్స్ట్, యుఏ విషయానికి వెళ్తే ఇస్రాయెల్ ప్రెసిడెంట్ గారు యుఏఈ వచ్చారు. సో ఒక ఇండియన్ ఆర్టిస్ట్ ఈ పెయింట్ వేసి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్కి ఎక్కడండి. సో మరి చాలా, ఒకప్పుడు చైనా ఆర్టిస్ట్ ఇంత పెద్ద భారీ పెయింట్ వేసాడంటే ఇప్పుడు ఇండియన్ ఆర్టిస్ట్ వేశాడు. సో త్వరలో కొత్త ట్యాక్స్ ఇంప్లిమెంట్ కాబోతుంది మనకి యుఏలో, దాని వల్ల తర్వాత చెప్తాను. మిలిటరీ కాలేజ్ వారి 50వ యానివర్సరీ డేకి హాజరయ్యారు షేక్ ఖలీఫా బిన్ జాయిద్ గారు. సో 10 మిలియన్
10 మిలియన్ మీల్స్ ని డిస్ట్రిబ్యూట్ చేశారండి యుఏఈ ఫుడ్ బ్యాంక్ నుండి. సో కేసులు మీకు డిస్ప్లే చేస్తాను. నెక్స్ట్ ఉమెన్ విషయానికి వెళ్దాం. ఉమెన్ విషయానికి వెళ్తే ఈ మహిళ వీడియో ఈరోజు బాగా వైరల్ అయింది. నాకు చాలామంది మిత్రులు పంపించారు ఈమె చాలా ఇబ్బందులు ఉందన్న, ఈమెకి హెల్ప్ చేయాలని చెప్పి. సో ఈ మహిళ వీడియో నేను ఏపీఎన్ఆర్టీ వారికి పంపించాను. సో వాళ్ళు అయితే ఆ మహిళ ఫోన్ వీడియోలో నెంబర్ చెప్పలేదండి, ఎక్కడుంది అనేది, ఏ ప్లేస్ చెప్పలేదు, నెంబర్ చెప్పలేదు. అయితే తర్వాత నాకు మధ్యాహ్నం తెలిసింది ఈ మహిళ సేఫ్గానే ఉందంట, ఏ ప్రాబ్లం లేదు, సేఫ్ ప్లేస్లో ఉందని తెలిసిందండి. కొంత మిత్రులు నాకు ఉమెన్ నుంచి తెలియజేశారు. ప్రముఖులు కూడా స్పందించారు ఈ వీడియో వల్ల. నెక్స్ట్ ఒమన్ సౌదీ బోర్డర్స్ క్రాస్ చేసే వారికి డ్రైవర్స్కి కొత్త వీసా పద్ధతి ప్రారంభించున్నారు. ఇప్పుడు ఒమన్లో చిన్న పిల్లలపైన జరిగిన హింసా సంఘటనలు లాస్ట్ ఇయర్లో 411 నమోదయ్యాయి ఒమన్లో. ఇందులో రేప్ కేసులు కూడా ఉన్నాయి ఒమన్లో. సో నెక్స్ట్ 999 కాల్ చేయొచ్చు. ఎటువంటి అగ్ని ప్రమాదం జరిగినా ఇమ్మీడియట్గా 999 కాల్ చేయొచ్చు, సిటిజన్స్ అయినా కానీ ఇటు రెసిడెన్స్ అయినా కానీ. సో నివాసీయులకి తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఈ హెల్త్ మినిస్టర్ తరపు నుండి ఎక్కడైనా చిన్న చిన్న బ్లడ్ బ్యాంక్ బ్లడ్ డొనేషన్ క్యాంపస్ లాంచ్ చేస్తారో మస్టర్షుడ్గా అందరూ రెస్పాండ్ అయ్యి బ్లడ్ డొనేట్ చేయాలని చెప్పి అధికారులు అపేర్ చేస్తున్నారు. 2420 కేసులు నమోదయ్యాయి, 1685 మంది రికవర్ అయ్యారు, 3 మరణాలు సంభవించాయి. నెక్స్ట్ బెహ్రెయిన్ విషయానికి వెళ్దాం. బెహ్రెయిన్ విషయానికి వెళ్తే సో బెహ్రెయిన్ నుండి హెర్బల్ నుంచి కావాలి కొందరు మిత్రులు అడిగారండి. సో అధిక బరువుతో బాధపడేవారు, పొట్ట ఎక్కువ ఇబ్బంది పడుతుండేవారు, డిస్ప్లే ఉన్న నెంబర్ కాంటాక్ట్ అవ్వండి, బెహ్రెయిన్లో ఇక్కడ మీకు లభిస్తుంది హెర్బల్ న్యూట్రిషన్. నెక్స్ట్ సెల్ఫ్ కేర్ పాటించండి. కేసులు పెరుగుతున్నాయి, ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు, మీరు స్వచ్ఛందంగా జాగ్రత్తగా ఉండని చెప్పి అధికారులు తెలియజేశారు. నెక్స్ట్ 4 సంవత్సరాల వర్క్ పర్మిట్ కోసం చర్చలు జరుగుతున్నాయండి పార్లమెంట్లో. ఎంపీలు చర్చలు చేస్తున్నారు ఎక్స్పర్ట్స్కి 4 సంవత్సరాలు ఒకేసారి వర్క్ పర్మిట్ అనమాట. 4 సంవత్సరాల వరకు రెన్యువల్ చేసిన అవసరం లేదు. ఈ దీనికోసం చర్చలు జరుగుతున్నాయి, ఇంకా ఈ నిర్ణయం బయటకు రాలేదు. సో నెక్స్ట్ లాస్ట్ ఇయర్లో 26,000 నిరుద్యోగుల్లో 12,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. ఎక్స్పైర్ అయిపోయిన ఫుడ్ని మళ్ళీ రీప్యాక్ చేసి సేల్ చేసే ప్రయత్నం చేస్తున్న 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు అధికారులు. నెక్స్ట్ స్కూల్స్ ఆఫ్లైన్ క్లాసులు స్టార్ట్ అయ్యాయి బెహ్రెయిన్లో. అర్హులైన వారికి ఉచిత ఇల్లులు అందిస్తున్నారు బెహ్రెయిన్లో. 24 గంటల్లో 6,745 కేసులు నమోదయ్యాయి, 3,801 మంది రికవర్ అయ్యారు, 3 మరణాలు సంభవించాయి. నెక్స్ట్ ఖతార్ విషయానికి వెళ్దాం. ఖతార్ విషయానికి వెళ్తే 5 నుండి 11 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఖతార్ అమీర్ గారు అమెరికా పర్యటనకు వెళ్ళారు. 86.9% అంటే 86.9% పాపులేషన్కి డబుల్ డోసులు వేశారు ఖతార్లు. సో సెకండ్ డోసు వేసుకుని 6 నెలలు దాటిన వారు బూస్టర్ డోస్ వేసుకోవాలి, వారు ఇన్ఫెక్ట్ అవుతున్నారు, తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోవాలని తెలియజేశారండి. హెవీ ట్రక్స్ నడిపే డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో మీకు మమ్నూ టైమ్స్ అనౌన్స్ చేశారండి. అదేంటంటే మార్నింగ్ 6 నుండి 8:30 వరకు మమ్ను అనమాట. నెక్స్ట్ మధ్యాహ్నం 12 నుండి 3 గంటల వరకు మమ్ను, ఈవినింగ్ 5 నుండి నైట్ 10 వరకు మమ్ను. సో నెక్స్ట్ ఈ రూల్ ఫాలో అవ్వాలండి ట్రక్ డ్రైవర్స్, ఈ మమ్ను గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఖతర్ బయట ఉన్న వారికి ఖతర్ ఐడి రెన్యూల్ అవ్వదు. సో ఎలక్ట్రానిక్ బ్లాక్మెయిల్ చేస్తే 1,00,000 రియాలు 3 సంవత్సరాలు ఫైన్ వేస్తారు. సో నెక్స్ట్ ఫేస్ మాస్క్ ఫైన్స్ మన తెలుగు మిత్రులు కూడా పడ్డాయండి ఈరోజు. సో ఫేస్ మాస్క్ జాగ్రత్త, బయటకు వెళ్ళేటప్పుడు మాస్క్ చాలా తక్కువ ప్రైజ్ అండి, అనవసరంగా బోర్డు డబ్బులు పోతున్నా 1,000 రియాలు ఫైన్ వేస్తున్నారు. నెక్స్ట్ ఖతర్ నుండి ఇండియా వచ్చేవారు, ఈ మధ్యన ఖతర్ నుండి ఇండియా వచ్చేవారు ఎవరంటూ ఉంటే కనుక మీరు డబుల్ డోస్ వేసుకుని 6 నెలలు దాటిపోతే కనుక తప్పనిసరిగా బూస్టర్ డోస్ వేసుకోనండి. బూస్టర్ డోస్ అన్ని సర్టిఫికేట్లు తీసుకోనండి, ఎందుకు లేనిపోయిన ఇబ్బందులు పడుతున్నారు చాలామంది. సో ఈరోజు 1,509 కేసులు నమోదయ్యాయి, 3,230 మంది రికవర్ అయ్యారు ఖతర్లో. సో ఇదండి గల్ఫ్ న్యూస్. మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం, అంతవరకు బాయ్ బాయ్.